మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలి సభ్యుడు కాబోతున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు సుఖేందర్ రెడ్డి పేరును గులాబీ దళపతి కేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ తరపున నామినేషన్ వేయాల్సిందిగా గుత్తాకు సూచించారు. ప్రగతి భవన్లో రెడ్డి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాకేష్ని అడిగి తెలుసుకుందాం. రాకేష్, అంతా అనుకున్నట్టుగానే సుఖేందర్ రెడ్డి పేరుని ఏకగ్రీవంగా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకెవరి పేరునైనా పరిశీలించారా, లేకపోతే కేవలం ఆయన పేరు మాత్రమే పరిశీలించాయని నామినేట్ చేశారా? అయితే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల సందర్భంలోనే గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ప్రకటించారు. రెండు పేర్లు ఆ సందర్భంలో ప్రకటించారు. మల్కాజ్గిరి నుంచి పోటీలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి పేరును కూడా ముందుగా పరిగణలోకి తీసుకున్నప్పటికీ, ఆ తర్వాత నవీన్ రావుకు టికెట్ ఇస్తామని పార్టీ అధిష్టానం భావించింది. ఆ తర్వాత అది కాదని నవీన్ రావుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తూ రాజశేఖర్ రెడ్డికి ఎంపీగా అవకాశం ఇచ్చారు. దీంతో పాటు నల్గొండలో కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఎంపీగా పరిశీలించినప్పటికీ లేదు, ఎమ్మెల్సీ ఇస్తారంటూ అప్పుడే ముఖ్యమంత్రి ప్రకటించారు. నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నవీన్ రావుకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం ఇస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. 14వ తేదీలోపు నామినేషన్ వేయాలి. దాదాపుగా ఏకగ్రీవం అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 119 సీట్లు ఉన్నటువంటి అసెంబ్లీలో 100కు పైగా, అంటే మొన్న చేరినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి మిత్రపక్షం ఎంఐఎంతో కలిపితే కనుక దాదాపుగా 106 సీట్లు ఇటువైపే, అంటే టీఆర్ఎస్ వైపే ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ నామినేషన్ కూడా వేసేటువంటి అవకాశం లేదు. ఒక రకంగా టెక్నికల్ గా చూసినట్టయితే ఈ టీఆర్ఎస్ సీట్, ఎందుకంటే యాదవ్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. దీంతో బహిష్కరణ వేటుకు గురయ్యారు, కౌన్సిల్ నుంచి అనర్హత వేటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ సీట్ ను మళ్ళీ టీఆర్ఎస్ దక్కించుకుంటుంది చెప్పొచ్చు. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతానికి రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. దీంతో పాటు త్వరలో కేబినెట్ లోకి వస్తారనే ఊహాగానాలు కూడా ప్రదేశం జరుగుతున్నాయి. ముందు నుంచి కూడా కేబినెట్ లోకి రావాలనే తన కోరికను ముఖ్యమంత్రి వద్ద వెలుగుస్తూ వస్తున్నారు. ఎంపీగా ఉండే టీఆర్ఎస్ లో చేరినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి పోయిన టర్మ్ లోనే కేబినెట్ లో కొనసాగుతారని, కేబినెట్ లోకి తీసుకుంటారని ఎమ్మెల్సీ అంతా భావించారు. కానీ పోయిన ఎన్నికల్లో జరగలేదు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని భావించారు. కానీ ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత కేబినెట్ లోకి తీసుకుంటారని కూడా పార్టీలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఇక కేబినెట్ లోకి రావడానికి ఆయనకి ఎలాంటి అడ్డంకి లేకుండా పోయింది. కేబినెట్ విస్తరణ కూడా త్వరలో జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి కేబినెట్ లో గుత్తా సుఖేందర్ రెడ్డి వస్తారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. లేదంటే ఎంపీ స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయి రాష్ట్ర సమన్వయ సమితి రైతు సమన్వయ సమితి చైర్మన్ గా ఉన్నటువంటి సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడం వెనుక సీఎం ఉద్దేశం కూడా ఇదే అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా. రైట్ రాకేష్, సో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి పేరుని ఖరారు చేశారు సీఎం కేసీఆర్. గతంలోనే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని చెప్పిన నేపథ్యంలో రెండో థాట్ లేకుండా గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు కేవలం ఎమ్మెల్సీగా నామినేట్ చేయడమే కాదు, మంత్రివర్గ విస్తరణలో సైతం గుత్తా సుఖేందర్ రెడ్డికి స్థానం కల్పించే అవకాశాలపై పార్టీ యోచిస్తున్నట్టుగా, అలాగే గుత్తా వర్గీయులు అనుకుంటున్నట్టుగా సమాచారం అందుతోంది. రేపు విస్తరణలో గుత్తాకు అవకాశం దక్కుతుందా లేదా అనేది పక్కన పెడితే, ఇప్పుడైతే ఆయనకు ఎమ్మెల్సీగా నామినేషన్లో ఆయన పేరును ఖరారు చేసినట్టుగా స్పష్టంగా ఆదేశాలు అందాయి.